కొండపై క్యాంపింగ్. వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటీ జనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథిసిరిలో అర్ధరాత్రి పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాన్ని 200 మంది పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోయారు. అడ్డుకున్న మహిళలు, పిల్లలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయితే ఇదే అదనుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త రావెల్ల రాజేష్ ఇంటిపై టీడీపీ మూకలు దాడి చేశారు. ఇంట్లో సామాన్లను పగలగొట్టారు. తాము ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని పోలీసులు తీసుకువెళ్లడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఏర్పాటు చేసుకున్న వినాయకుడి విగ్రహాన్ని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, పోలీసులు ఏంటి, 200 మంది రావడం ఏంటి, అక్కడ ఏర్పాటు చేసుకున్న వినాయకుడిని క్రేన్ల సాయంతో తొలగించడం ఏంటి, అసలు ఎక్కడికి తీసుకెళ్లారు ఈ వినాయకుడిని, దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పల్నాడు జిల్లాలో ఆటవిక రాజ్యం కొనసాగుతూ ఉంది. పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం గ్రంథిసిరిలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏర్పాటు చేసుకున్న వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్ళడానికి బయలుదేరారు. అయితే తెలుగుదేశం నాయకులతో పాటు పోలీసులు ఆ వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. పూర్తిగా ట్రాక్టర్ల ట్రక్కులను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నాయకులు దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మళ్లీ ఆ వినాయక విగ్రహాన్ని వెనుక తీసుకొచ్చి అదే మండపంలో పెట్టారు. మమ్మల్ని పూర్తిగా మీరు అవకాశం ఇస్తే మేము కనుక నిమజ్జనం చేసుకుంటాము, లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిమజ్జనం చేసుకుంటాము, అప్పటి వరకు 5 ఏళ్ల పాటు వినాయకుడు విగ్రహానికి పూజలు అందిస్తామంటూ తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి పోలీసులే స్వయంగా క్రేన్ తెచ్చి ట్రాక్టర్ పైకి ఎక్కించారు. అయితే ఈ సమాచారం అందుకున్న గ్రామస్తులు ఆ ట్రాక్టర్ ని కదలనివ్వకుండా ముందుకు, మేము ఏర్పాటు చేసుకున్న వినాయకుడి విగ్రహం మేము నిమజ్జనం చేయాలి, మీరెట్లా దొంగతనంగా అర్ధరాత్రి పోలీసులు ఇలాంటి చర్యలకి పాల్పడటం మంచిది కాదంటూ ఆ ట్రాక్టర్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు విచక్షణ రహితంగా పిల్లలు గాని పెద్దలు గాని మహిళల్ని చూడకుండా వారిపైన లాఠీ చార్జ్ చేసి వినాయకుడి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిపోయారు. ఇదే నేపథ్యంలో రాజేష్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటి పైన తెలుగుదేశం నాయకులు దాడి చేసి లోపల ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా ఒకటే చెప్తున్నారు, అసలు పోలీసు మేము ఏర్పాటు చేసుకున్న విగ్రహానికి పోలీసులు చేయని పని, పోలీసులు మా విగ్రహాన్ని ఎందుకే ఎత్తుకెళ్లిపోయారు, మేము అడుగుతున్నాము ఎక్కడికి తీసుకువెళ్లారని, కానీ పోలీసులు చెప్పడం లేదు. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలికి వారి చేతుల్లో కీలు బొమ్మలుగా ఉండి చివరికి మా వినాయకుడి విగ్రహాన్నే పోలీసులు ఎత్తుకుపోయారంటే ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా మా వినాయకుడి విగ్రహాన్ని ఎక్కడికి తీసుకువెళ్లారో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిద్ధు, ఓకే అశోక్.